హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు పాల్తా ఛానల్. నేను మీ ప్రేమ్ కుమార్ పాల్తియా. సో ఈ రోజు మనతో అశోక్ ఉన్నాడు. యూకేకి వచ్చి 3 డేస్ అవుతుంది, సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నాడు. అండ్ తన ఇండియా నుంచి యూకే వచ్చిన జర్నీ అండ్ తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాడు. హాయ్ అశోక్. హాయ్ అమ్మా. సో చెప్పు, ఇండియా టు యూకేకి వచ్చావు, 3 డేస్ అవుతుంది. సో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏమైనా క్వశ్చన్స్ అడిగారా? ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తావా? హాయ్ వివర్స్, దిస్ ఇస్ అశోక్. నేను 27th వచ్చాను యూకేకి. నేను 27th హైదరాబాద్ టు ముంబై, ముంబై టు హీత్రూకి వచ్చాను. 27th వచ్చేసరికి మనం బయలుదేరే ముందు లొకేటర్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లొకేటర్ ఫామ్ ఫిల్అప్ చేసుకోకపోతే మన ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ కూడా కానివ్వరు. అది ఫిల్అప్ చేయడం ప్రాసెస్ వచ్చేసరికి వీడియో లాస్ట్లో పెంచు అవుతాము. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి నీట్గా నీట్గా అంత 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 చెప్పకు, స్లోగానే చెప్పు. కూల్ మ్యాన్, ఓకే, చిల్. ఓకే, సో కంటిన్యూ చేయి. లొకేటర్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మనం కోవిడ్ కిట్స్ బుక్ చేసుకోవాలి. ఓకే, కోవిడ్ కిట్స్ బుక్ చేసిన వెంటనే మనకి రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ తోటి పిఎల్ఎఫ్ నెంబర్, పిఆర్ అంటే ప్యాసింజర్ లొకేటర్ ఫామ్. ఓకే, ఆ ఫామ్ లో రిఫరెన్స్ నెంబర్, ఫస్ట్ కోవిడ్ కిట్ బుక్ చేసిన రిఫరెన్స్ నెంబర్ ఉంటేనే ప్యాసింజర్ లొకేటర్ ఫామ్ ఫిల్ చేయగలం. ఓకే, ఈ సీక్వెన్స్. సో ఓకే, ప్యాసింజర్ లొకేటర్ ఫామ్, కోవిడ్ టెస్ట్ కిట్, చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నువ్వు ఇండియాలో ఏమైనా క్వశ్చన్స్ అడగడం జరిగిందా? ఇండియాలో ఏం అడగలే అసలు. ఓకే, నేను అయితే బ్యాగేజ్ చెక్ ఇన్ అయిపోగానే సెక్యూరిటీ చెక్ అయిపోగానే మన గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళేసి ఫ్లైట్ ఎక్కేసి మళ్ళీ ముంబైలో వచ్చేసరికి మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి మన క్యాష్ లెటర్, పాస్పోర్ట్, కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్. ఓకే, ఈ 3 వచ్చేసరికి ఇంపార్టెంట్. సో కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ఎన్ని డేస్ ముందు మనము బుక్ చేసుకోవాలంటే, మనం లండన్ వచ్చే 72 hours బిఫోర్ చేంజ్ ఉండాలి. ఓకే, 72 hours దాటితే అది ఎక్స్పైర్ అయిపోయినట్టు. ఓకే, సో 3 డేస్ ముందు అట్లా ప్లాన్ చేసుకోండి. ఓకే ఓకే ఓకే. సో దాని తర్వాత ఇక్కడికి వచ్చేసావు ముంబై నుంచి. మార్నింగ్ 6:30 ఉంది ప్లేన్ ముంబైకి, ముంబై నుంచి లండన్. సో లండన్ వచ్చేసరికి నాకు 11:30 అయింది. 11:30 రామన ఫ్లైట్ దిగంగానే ఎమ్మటనే యూకే అంబసీకి ఇలా వచ్చేసేయాలి అమ్మటనే. ఓకే, ఎందుకంటే చాలా మెంబర్స్ ఉంటారు, ఎంత వీలైతే అంత ఫాస్ట్ పాస్ చేసేయాలి యూకే బోర్డర్ దగ్గరికి. వచ్చేసరికి నాకు 2.5 hours పట్టింది ఆ లైన్ లో ఇమిగ్రేషన్ చెక్ అయిపోయేసరికి. ఆ ఇమిగ్రేషన్ చెక్ లో వచ్చేసరికి ఏం క్వశ్చన్స్ అడగలేను అన్న అసలు. జస్ట్ ఏమయ్యారంటే, మీది ఏ యూనివర్సిటీ, ఏ కోర్స్ తీసుకున్నారు, మీ కోర్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు ఈ కోవిడ్ కిట్స్ బుక్ చేసుకున్నారా, బుక్ చేసుకుంటే ఈ 10 డేస్ ఐసోలేషన్లో ఉండండి, బయటికి రామాకండి అని అడిగారు అని చెప్పారు. అంతే, అంతకుమించి ఏం అడగలేను అసలు. ఓకే, తర్వాత బయటకు వచ్చేసి మన బ్యాగేజ్ కలెక్షన్ తీసుకుని వచ్చేసాను అనమాట. క్యాబ్ బుక్ చేసుకుని నాది యూనివర్సిటీ లెస్టర్ యూనివర్సిటీ, డైరెక్ట్గా లెస్టర్ వచ్చేసాను. ఓకే, సో అందరికీ యూకే ఇమిగ్రేషన్ అంటే ఇక్కడ యూకేకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో ప్రతి ఒక్క సిచ్యువేషన్ సేమ్ ఉండదు. సో యూకే ఇమిగ్రేషన్ దగ్గర మీకు అశోక్ అడిగిన క్వశ్చన్స్ అడగచ్చు అడగకపోవచ్చు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు కూడా నాకు జస్ట్ 2 మినిట్స్లో అయిపోయింది, వేరే వాళ్ళకైతే 1 hour 2 hours పట్టింది. కొందరికైతే ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే, ఐ మీన్ ఉండాలా వెళ్ళిపోవాలన్నట్టు ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ యూ టెల్ ది ఇన్ఫర్మేషన్, వై యు ఆర్ డూయింగ్ మాస్టర్స్, ఈ కంట్రీ ఎందుకు చూస్ చేస్తావు. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం ఉండకపోవచ్చు, బట్ ఎందుకు మనకి హెడ్ ఏక్? సో జస్ట్ ప్రిపేర్ ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, అది కొంచెం ప్రిపేర్ అయి ఉండండి. కోర్స్ గురించి తెలుసుకోండి, కాలేజ్ గురించి తెలుసుకోండి, అండ్ ఎక్కడికి వెళ్తున్నారు, అండ్ అడ్రస్ స్ట్రేట్ అవే లొకేటర్ ఫామ్ మీద మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే కాన్ఫిడెంట్గా చెప్పడానికి ఉండేటట్టు ప్రిపేర్ అవ్వండి. దట్స్ ఆల్ ఐ క్యాన్ సజెస్ట్, బికాజ్ చాలా ఎక్స్పీరియన్స్ నేను చూస్తున్నాను, వింటున్నాను కాబట్టి మిమ్మల్ని సజెస్ట్ చేస్తున్నాను. బీ ప్రిపేర్డ్ విత్ యువర్ మైండ్. అండ్ థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఇన్ఫర్మేషన్. అండ్ దిస్ ఈస్ వాట్ వీడియో అన్నమాట. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.